చేవో మగువా ఆ దేవుని సైన్యము నీవేగా వాక్యమనే దీపముతో ప్రకాశించువో అతివా సంఘానికి మూల కంభం నీవేగా క్రీస్తు అభీష్టము నెరవేర్చే ఆధ్యాత్మిక వీర నారివై ఈ లోక పురణ రంగములో కదలాలిగా శత్రువు గుండెను చీల్చేసే పదునైన బాణానివై ఆ దేవుని అంబుల పొదిలో చేరాలిగా మహిళా మేలుకో మేలుకో క్రీస్తుకో సాక్షిగా ముందుకు సాగిపో సాగిపో సువార్తే శ్వాసగా జీవించేవో మగువా సైన్యము నీవేగా దేవుడు స్త్రీకి విలువైన లక్షణాలను ఇచ్చారు. ఆ విలువైన లక్షణాలు ఏంటో తెలుసా? సాధువైనట్టు మృదువైనట్టు గుణం అనే అక్షయ అలంకారం. ఈ అక్షయ అలంకారము మన హృదయాంతరంగపు స్వభావానికి గనుక మనం చేసుకుంటే మనం చాలా చక్కగా ఉంటాము, దేవాది దేవునికి ఇష్టమైన వారుగా ఉంటాము. ప్రతి స్త్రీ ఇలాంటి అలంకారం చేసుకోవాలి. ప్రతి స్త్రీ ఇలాంటి చక్కని గుణవతిగా ఉండాలి. అలా సంపాదించాను. ఏం సంపాదించుకున్నాను తెలుసా? నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. ఈ మరియ స్పెషాలిటీ చెప్పమంటారా? తన కన్యాత్వంలో అవమానం పొందడానికి సిద్ధపడిన ఒక మణిపూస్ అండి మరి అంటే. ఒకనాటి లూదియా అనేక ఖండాలకు సువార్త ప్రకటించడానికి తనవంతుగా తను కృషి చేసింది. ఆత్మబంధువు కాదా? హృదయములో కట్కాని బ్రతుకంతా భరించెను తల్లి ప్రభుని మనసారా సేవించెను ఆలు
కొరకు పరుగులెత్తినా తీబే నీవై ప్రభు పనికై నడుము కట్టినా దోర్కా కావా ఇంటినే ఆలయంగా మార్చెను మార్పు తల్లి ఇంతులకు ఆదర్శంగా నిలిచెను నాటిలోయే సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా వాక్యమనే దీపముతో ప్రకాశించువో అతివా సంఘానికి మూల కంభం నీవేగా క్రీస్తు అభీష్టము నెరవేర్చే ఆధ్యాత్మిక వీర నారివై ఈ లోకపురణ రంగములో